నమస్కారం. కంకణాల నారాయణ స్వామి నాయుడు ఈ పేరు ఎక్కడన్నా విన్నట్టుందా? పోనీ, కంకణాల నారాయణ ఈ పేరైనా విన్నట్టుందా? సరే, అది వదిలేస్తే డాక్టర్ కే నారాయణ అంటే కొంతవరకు విన్నట్టు అనిపిస్తుందా? సిపిఐ నారాయణ అంటే అసలు తెలియని వాళ్ళు లేరు. రాజకీయ ఆసక్తి కలిగిన ప్రతి వ్యక్తికి తెలిసిన పేరు సిపిఐ నారాయణ. ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం, మన రోజా గారి నియోజకవర్గం నుంచి వచ్చారు. 1949లో ఆయన జన్మించారు. అంటే ఇప్పుడు దాదాపు 74 ఏళ్ళు. 1970లో సిపిఐ వైపు, కమ్యూనిస్ట్ పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యి ఏఐఎస్ఎఫ్లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఏఐఎస్ఎఫ్ అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, తర్వాత యూత్ ఫెడరేషన్, తర్వాత పార్టీ, చిత్తూరు జిల్లా కార్యదర్శి, తర్వాత రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు జాతీయ స్థాయి కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో చిన్నపిల్లడు తిరిగినట్టు తిరుగుతారు. ఆంధ్రాకి, తెలంగాణకి, ఢిల్లీకి, ఆ ఊరికి, ఈ ఊరికి. 2 రోజుల క్రితం మద్రాసు వెళ్ళి ఒక ప్రముఖ సిపిఐ నాయకుడు శ్రీమతి కాలం చేస్తే అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. ఏ సమస్య మీద అయినా సరే అస్సలు మొహమాటం లేకుండా ఉన్నదొన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పటం నారాయణ స్పెషాలిటీ. మీకు కొంచెం గుర్తు చేయాలంటే ఆ మధ్య బిగ్ బాస్ ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తూ ఉంటారుగా, ఇప్పుడు 6, 7 ఎన్నో చేసి ఉంటారుగా, ఏదో బిగ్ బాస్ 5లో, బిగ్ బాస్ 6, బిగ్ బాస్ 4 నాకు స్పష్టత లేదు కానీ నాగార్జున గారు హోస్ట్గా చేశారు. అది ఒక వ్యభిచార కొంప అన్నాడు ఆయన. జుట్లు పీక్కున్నారు చాలామంది, ఏంటి నారాయణ ఇంత మాట అన్నాడని. ఎంత మాట అంటానికైనా ఆయన ఏమీ వెరవడు, ఆయన మనసుకు నచ్చింది మాట్లాడతాడు. అటు తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన విధానం, గెలవడానికి దారితీసిన పరిస్థితులు, జగన్ గారు ఎలా పరిపాలించాడు, ఎలా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు, ఇవన్నీ అంశాల మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలుగు రాజ్యం ఛానల్తో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. అందమైన తెలుగు భాషని భూతు భాషగా చేసిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎంత ఘోర అపజయాన్ని మూటగట్టుకుందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. అయితే ఈ ఓటమిని మీరు ముందే ఊహించారా? అంటే వైసీపీ ఇంత ఘోర ఓటమిని చవిచూస్తుందని చెప్పేసి మీరు ముందే ఊహించారు? ఎందుకంటే ఓట్ల సునామీ ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది. ఆశ్చర్యమే నాకు కూడా. ఓడిపోద్దని తెలుసు. నేను డిసెంబర్లోనే జగన్ భూరక్షణ పథకం ఒకటి చేసి పాస్బుక్ ఇచ్చాడు. చెలల్లో వచ్చి రాళ్ళు వేశాడు, మంచి అందంగా వర్షాలు రాశాడు, మా చెలను వేశాడు. ఆ బుక్ వచ్చింది, చూశాను. ఆయన బొమ్మ వేసుకున్నాడు, నా పాస్బుక్ భూమి నాది, ఆయన బొమ్మ అందంగా వేసుకుని నాకు ఇచ్చాడు. ఇదేంటో నాకెందుకు ఇచ్చేది అంత తిరిగి చూసా. సో దానిలో ఈ బుక్ వల్ల మార్ట్ గేజ్కి కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇప్పటికీ కానీ వేసేవాడు. దట్ మీన్స్ మోస్ట్ యూజ్లెస్ బుక్ అది. ఓకే. రెవెన్యూ అనిపించి మాట్లాడాను. మాట్లాడితే సార్ ఇది వేస్ట్ సార్ అన్నాడు. మీరు ఎందుకు ఇచ్చారన్న? సీఎం బొమ్మ ఏముంటే వేసాము, ఇచ్చాము మీకు అంతే అన్నాడు. అని ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్, రాజశేఖర పాస్బుక్ కూడా అదే ఉన్నాయి. ఆ మూడు కంపేర్ చేసి నేను చేలోకి పోయి కూర్చొని అంటే దీనికనే ఆడిన వీడియో ఇచ్చాను వేస్తుంది. కాబట్టి ఈ భూరక్షణ పథకం ద్వారానే ఈయన పోతాడు. ధరణి వల్ల ఎట్లయితే కేసీఆర్ పోయాడు, భూరక్షణ పథకం వల్ల ఈయన కూడా పోతాడని డిసెంబర్లో చెప్పాను. అది అట్లే ఉంది రికార్డులో, అది అట్లే కంటిన్యూ అయింది. ఓడిపోతాడని తెలుసు, కానీ ఇంత ఘోరంగా 10-11 సీట్లతోనే పరిమితాల సంగతి ఎవరికి తెలియదు? మాకు తెలియదు, అతనికి తెలియదు, చంద్రబాబు నాయుడు తెలియదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, తమాషా. ఇంత ఇంటెలిజెన్స్ వాళ్ళు జనరల్గా క్యాచ్ చేస్తారు, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే అందరూ షాక్ అయ్యారు. ఓడిపోతాడనేది నాకు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, తెలిసిపోయి నాకు. కానీ ఇంత ఘోరంగా 40 సీట్లలో 40-50 సీట్ల మధ్య ఉంటారు. 60 ఉదయం కూడా అడిగితే 40-15 మధ్య అవుతారని చెప్పాను. చెప్తే వరుసగా ఏదో బీపీ డౌన్ రేట్ అయిపోయింది. అందువల్ల అనూహ్యమైనటువంటి బ్యాడ్లీ డిఫీటెడ్. డిఫీట్ సహజం, రాజకీయాల్లో గెలుపోవటం ఎప్పుడు సహజంగా ఉంటాయి. కానీ గౌరవప్రదంగా ఓడిపోతారు.
కానీ ఇది బ్యాడ్లీ హ్యూమిలియేటింగ్ డిఫీట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా భయపెట్టింది ఓటర్స్ని. అది వస్తే మన భూములు మనకు ఉండవు అనే భయం సర్వత్రా వ్యాపించి అది కనుక బాగా దెబ్బతీసిందేమో జగన్ అని అంటున్నారు. అది ఇంకోటి కూడా వాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకో కదా, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడట, మనకి జిరాక్స్ కాపీ ఇస్తాడు. అంటే మన నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వకుండా ఎట్లా అనేది మనం అంటే అందుకేంటి మా డౌట్. అందుకే డౌట్ వచ్చింటే అన్ని తాకట్లు పెడతాడు కదా, కార్పొరేషన్స్ మున్సిపాలిటీ అవి తాకట్లు డబ్బులు తెస్తాడు కదా, మన డాక్యుమెంట్స్ కూడా తెస్తే తాకట్లు పెట్టేస్తాడేమో ఎవరైనా అనేటంటే భయపడారు. అందువల్ల కేవలం భూరక్షణ పథకం బాగా భయపించేసింది. ఇప్పుడు నిన్న సీఎం గారు మాట్లాడతా, అవ్వ తాతలకు అంత ఇచ్చాను, అక్క జల్లెంబులకి ఎంత ఇచ్చాను, పిల్లలకి ఎంత ఇచ్చాను, చదువులకు అంత ఇచ్చాను, వీళ్ళ ప్రేమాభిమానాలన్నీ ఏమైపోయినాయో తెలియటం లేదు, వీళ్ళ ఓట్లు ఏమైపోయినాయో తెలియట్లేదు, ఎక్కడో ఏదో జరిగింది కానీ రుజువులు ఏమి లేవు, నాకు వ్యతిరేకంగా ఏ విధంగా పడినాయో చెప్పడానికి నా దగ్గర రుజువు లేదు, కానీ ఎక్కడో ఏదో జరిగి అంటే ఆయన భావం ఎట్లదంటే ఈవీఎంలు ఏదో మేనేజ్ అయినాయి అని చెప్పలేక డైరెక్ట్గా ఎక్కడో ఏదో ఏమిటో జరిగిపోయింది దేవుడికి తెలుసు అని అన్నారు. కానీ ఇవి వీటి గురించి ఆయన ఏమి ప్రస్తావించాల, మీకు ఎట్లా అనిపించింది ఆయన ఉపన్యాసం? ఆయన ఉపన్యాసం విన్నాను. అదే అమ్మ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు తల్లులు అని ఏమో చెప్పేశాడు సంక్షేమ పథకాల గురించి. అదే సంక్షేమ పథకాలను అనుభవించే తల్లులు అక్క చెల్లెళ్ళు పశువు అని చెప్పాడు. అసలు మీ ఇంట్లో మీ చెల్లెలు నీతో లేదు, మీ అమ్మ నీతో లేదు, ఇంక వాళ్ళు ఎత్తుకుంటారు నీతో. నువ్వు గవర్నమెంట్గా ఉన్నావు, గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు అనుభవించారు. నీ సొంత తోడబుట్టి చెల్లెలు లేకపోయా, తోడబుట్టి తల్లి లేకపోయా, బయట నుంచి అమెరికా నుంచి ఇతర దేశాలకి వచ్చి ఓట్లు వేశారు ఇక్కడ, నీ తల్లి రాలేదు ఓటేయడానికి. నేను దాన్ని బట్టి అర్థమైంది కానీ నీ తల్లు లేదు, చెల్లెలు లేదు, ఎవరు లేరు. నీ కేవలం ఫ్యాక్సిజం, నియంతృత్వం, అవినీతి, పక్షపాతం, రౌడీయిజం, ల్యాండ్ గ్రాపింగ్స్, ల్యాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, శాండ్ మాఫియా అన్నీ చుట్టుముట్టాయి. చుట్టుముట్టిన తర్వాత ఆయన అడిగితే వాళ్ళు జైల్లో పెట్టమన్నారు, వాళ్లే కొడతారు, మళ్ళీ వాళ్ళే జైల్లో పెడతారు. ఇంతకు ముందర రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసేవాళ్ళు పని కోసం, గవర్నమెంట్ రౌడీలు వచ్చి విత్డ్రా చేయించేవాళ్ళు ఫ్యాక్టరీ. కానీ ఇప్పుడేమైంది, పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ రౌడీలకు ఉపయోగించుకోండి. ఆయన ఇప్పుడు నేను నామినేషన్ వస్తాను, పోలీసులు పంపిస్తాడు, తీసుకుని పెడతాడు, విత్డ్రా చేసుకుంటావు, కేసు పెట్టుకుంటావు అంటాడు. పోలీసు వాళ్ళతో చేయించాడు. అందులో ఇప్పుడు రౌడీలతో పని లేకుండా పోలీసు వాళ్ళని రెవెన్యూ వాళ్ళని రౌడీలకు ఉపయోగించుకునేటువంటి ఘటన. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఉండేవాళ్ళని రౌడీలకు ఉపయోగించుకున్నాడు, ప్రభుత్వం డబ్బుల్ని ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడే పద్ధతి మార్చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత నిజమే భారతదేశం మొత్తం ఏ రాష్ట్రంలో కూడా ఎంత సంక్షేమ పథకం ఇచ్చాడు ఎవరు లేరు. ఇది నెంబర్ వన్ సంక్షేమ పథకం ఇవ్వడంలో. మరి ఇంత ఇచ్చి 5 ఏళ్ళకి ఇచ్చారు, ఇచ్చే చివరికి ఓట్లు వేసేప్పుడు ఓట్లు కొనుక్కున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళగా నువ్వు ఇచ్చావు కదా, మరి వాళ్ళు వేయాలి ఓట్లు, మరి మళ్ళీ ఎందుకు కొనుక్కున్నావు, దానిపైన అర్థమైపోయింది. ఇప్పుడు జనానికి ఎట్లుంటారంటే ఎద్దులు ఆవులు బర్రెలు ఉంటాయి, అవి కట్టేసి గడ్డేస్తాం, కట్టేసి గడ్డేసాక చాలు కదా అంటే ఒప్పుకోవు, దాన్ని వదిలిపెట్టాలా, తిరగాలి, అవి పోయి ఒక రౌండ్ వేసుకొని రావాలి, వాకింగ్ చేసుకొని రావాలి, ఈతకు పోయి రావాలా ఉంటాయి. అంతేగాని గుడ్లే నీ మాట నువ్వు కట్టేసి అన్నం వేస్తే వీళ్ళకు సంక్షేమ ఇచ్చేసాము, మండలి లేక నాకు పని చేయండి ఓటు ఏంటి, ఎందుకు వేస్తున్నాడు, నీ ఎంత సొత్తు ఇచ్చావా, ప్రభుత్వ సొత్తు ఇచ్చావు అనే అభిప్రాయం వచ్చింది. అందుకే ఇవన్నీ అనుకున్నాడు, ఇవన్నీ ఓట్ల రూపం అనుకున్నాడు. ప్రజాసేవ కోసం చేస్తాను చెప్పినట్టు ఆయన బాధపడేవాడు కాదు, ఆయన ప్రజాసేవ కోసం చేయలే, ఆయన నా ఓట్ల కోసం అని బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. ఓట్లు లేదు కాబట్టి బాధపడుతున్నాడు. అదే మన ఓట్లు సంబంధం లేదు, ముస్లింలకు సహాయం చేయాలి, పిల్లలకు సహాయం చేయాలని చేసి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. కాబట్టి ఆయన ఎత్తగానే ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలా అని చూసాను తప్పితే ఇంకోటి కాదు. అందుకంటే డిసప్పాయింటాడు. చివరికి మీ ఇంట్లో వాళ్ళే లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి. ఇప్పుడు కూటమి గెలిచింది, కూటమిగా ఫామ్ అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఫామ్ అయ్యి వైఎస్ఆర్సీపీని గద్దె దించారు. ఇప్పుడు ఆ కూటమి అనేది ఈ 5 టర్మ్స్లో కూటమి ప్రభుత్వంగా ఉంటుందంటారా, చంద్రబాబు ప్రభుత్వంగా ఉంటుందంటారా? వాస్తవానికి ఆయన ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే కూడా 135 సీట్లు వస్తాయని చెప్పేసి అంచనా 6 నెలల క్రితం ఒక ప్రముఖ సర్వే చేసేదాన్ని. అంటే ఎవరితో కలవకల్లా, ఒంటరిగా పొడి చేసేవాడు 135 వస్తాయి నాకు ఆయన పెద్ద అని చెప్పాడు. ఆ తర్వాత మీకు తర్వాత చెప్తా.
కానీ ఈయన భయపడిపోయాడు, బీజేపీ వాళ్ళు లోపల ఇస్తారని కేసు పెడతారని. ఒక థ్రెటన్ అది అమిత్ షా క్రిమినల్ బ్రెయిన్ కదా, వాళ్ళు సౌత్ ఇండియాలో స్టెప్ ఇండియాలు కాబట్టి ఇతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా బై ఫోర్స్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఉపయోగపడ్డాడు, స్కెట్లకు ఉపయోగపడ్డాడు. సో అయిపోయి ఒక కూటమి ఏర్పడ్డారు. ఏర్పడినాక గొడవ లేకుండా బాగా చేసుకున్నారు. బీజేపీ ఉన్న చోటనే వైసీపీ గెలిచింది పార్లమెంట్లో, మూడు పార్లమెంట్లో బీజేపీ మీద గెలిచింది. అదే టీడీపీ ఉంటే ఆడ కూడా వైసీపీ ఓడిపోయింది. ఒక కడప తప్ప ఇంకెక్కడ వచ్చేది కాదు. దాన్ని బట్టి బీజేపీ వాళ్ళు నష్టం తెలుసు ఆయనకి, 4% ఓట్లు పోతాయని తెలుసు. అయితే నేను సేఫ్గా ఉండాలి కాబట్టి, ఎలక్షన్ జరిపించుకోవాలి కాబట్టి, మళ్ళీ కేజ్రీవాల్ లాగానో లేకపోతే జార్ఖండ్ ముఖ్యమంత్రి లాగానో జైలుకు పోక ఉండాలి కాబట్టి పెట్టుకున్నాడు. అని మంచి రిజల్ట్స్ బాగా వచ్చినాయి. ఆ ఫ్రంట్ కొనసాగుతుంది. పొత్తు ధర్మం ఒకటి పాటించాలి ఎవరు కానీ. ఇప్పుడు మూడు రాజకీయ పార్టీలు కలిసి ఒక ధర్మం అనుకోవాలి, ఇది పరిపాలించాలా, ఇట్లా అనుకోవాలా, ఈ ప్రిన్సిపల్స్ అని చెప్పి అనుకోవాలా. యూపీఏ 1లో లెఫ్ట్ ఫస్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అప్పుడే మినిమం ప్రోగ్రామ్ ఇచ్చాం, వితిన్ ది లిమిటేషన్ ఆఫ్ దిస్ మెమోరాండమ్, మీరు పరిపాలన సాగించుకోండి, మీరు లక్షణ ర్యాంక్ దాటితే మేము మీతో ఉన్నాం అని చెప్పినాం. ఒప్పుకున్నారు. ఆ ప్రకారం బాగా జరిగింది. లాస్ట్లో కార్పొరేట్ వాళ్ళ ఒత్తిడితోటి న్యూక్లియర్ వెపన్స్ పైన పోవాలని అనుకున్నారు, దాంతో మేరకు వచ్చాం. ఇప్పుడు పొత్తు ధర్మం పాటిస్తే ఏం కాదు, పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తే స్వార్థం కోసం కానీ నష్టం వస్తుంది. రేపు ఈ ముగ్గురు కూడా అనుకోని కన్నా అనుకున్న ప్రకారం చేస్తుంటే ఏం కాదు, కానీ ఎవరొక్కళ్ళు ఉల్లంఘించినా సరే నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు 3 పవర్ పాయింట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత. 1 చంద్రబాబు, 2 పవన్ కళ్యాణ్, 3 లోకేష్. జనరల్గా ఒక వరలో ఒక కత్తి మాత్రమే ఇముడుతుంది. ఇప్పుడు 3 కత్తులు ఉన్నాయి, వర మాత్రం ఒకటే ఉంది. సో దీన్ని మీరు ఎలా భావిస్తారు? చంద్రబాబు లోకేష్ ఒకటే, రెండు గ్రూపులు కావు, అది ఒకే గ్రూపే. ఒకే గ్రూప్ ఉన్నా కూడా అంతర్లీనంగా రెండు గ్రూపులుగా అది ఉంది అని చెప్పి ఉండే అవకాశం లేదు. ఓకే, అబ్బా కొడుకు ఒకటిగా ఉంటారు, ఆ ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ మీరు చెప్పేది ఆయన సహజంగా కలిసి ఉంటాడు. ఇప్పుడు పట్టు ఆయన నాకు ఈ సీట్లే కావాలి, వాళ్ళ సొంత అన్నకే సీట్ ఇప్పించుకోలేకపోయాడు కదా, కాబట్టి అతను ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు మనిషి కాబట్టి నేను తగ్గు పెట్టుకుంటాను నేను అనుకోను. ఓకే, విరుద్ధ భావాలు ఉండి, విరుద్ధ విషయ అంశాలు ఉండి, విరుద్ధ పాలసీలు ఉంటే కరెక్టే. పవన్ కళ్యాణ్ ఒక పాలసీ ఏముంది, ఈజ్ ఏ యాక్టివ్ మ్యాన్, పాలిటీషియన్ కమ్ కల్చరలిస్ట్. ఆయనకి ఒక ఖచ్చితంగా ఇదే ఉండాలని కోరుకోలేదు, కోరుకుంటే రాజ్యసభ కుదిరేది కాదు. ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు కాబట్టి వీళ్ళ ఫ్రంట్ సజావుగా ఉంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, గేమ్ చేంజర్, ట్రెండ్ సెట్టర్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి సర్వత్రా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయనకి ఏవైనా అంటే మంచి పదవి ఇచ్చే, మంచి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇస్తే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉన్నా ఇది ఎక్కడ గెలవాడు, బీజేపీ విడిగా పోటీ చేసి ఉన్నా వాళ్ళు ఎక్కడ గెలవరు. చంద్రబాబుతో కలిశారు కాబట్టి గెలిచారు, కాబట్టి కాంబినేషన్ వాళ్ళని గెలిపించుకున్నారు, అది వచ్చింది. అదే దాన్ని మనం అదే విధంగా చూడాలి. దాదాపు ఇది టీడీపీ ఫ్రంట్ కానీ చూడాలి తప్పితే మూడు శక్తులు మూడు పార్టీలు అనేటువంటి చూడలేము. ఒక కట్ చేసి చూస్తే బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు చెప్పండి, అంతటి టీడీపీ వాళ్ళు ఇప్పుడు పరవర్శగా ఒక టీడీపీ ఆడుకుంటూ ఓడిపోయాడు, మిగతా వీళ్ళే వాళ్ళ ముఖాలు చూస్తే అది టీడీపీ దగ్గరే కనిపిస్తుంది, కానీ సపరేట్ తెలియదు. అందువల్ల ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే గన్ షాట్గా ఎన్ని స్థానాల్లో అయితే జనసేన పోటీ చేసిందో 21 స్థానాల్లో 21కి 21 కొట్టింది, అలాగే లోక్సభ స్థానాల్లో కూడా 2 అవుట్ ఆఫ్ 2. ఇది ఎక్కడ జరగలేదు అంటే క్లీన్ స్వీప్. అంటే ఆయన ఇప్పుడు ఏం చేశారు, ఎక్కడైతే బీజేపీకి టీడీపీ సీట్ ఇచ్చిందో అక్కడ బీజేపీ ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. పవన్ కళ్యాణ్ నుంచి ఒకటి ఎక్కడ బీజేపీ సీట్లు ఇవ్వలేదు కాబట్టి బతికిపోయాడు. బీజేపీ ఎఫెక్ట్ ఉంది అక్కడ, అందువల్ల పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగానే చెప్పాలంటే అగ్నికి ఆజ్యం పోసేట్టుగా అగ్ని టీడీపీ, ఆజ్యం పవన్ కళ్యాణ్, ఇది పనిచేసింది. ఆ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు కన్నా ముందే ఈ వైసీపీ భూలోపల తొక్కేస్తా అని చెప్పినప్పుడు అతనప్పుడే, తర్వాతనే మళ్ళీ ఓటు ట్రాన్స్ఫర్ బాగా జరిగింది మూడు పార్టీల మధ్య, అందువల్ల బాగా ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ చేసామాట వాస్తవం. అతని ఫాలోయింగ్ కూడా ఉంది, నిర్మాణం లేదు ఫాలోయింగ్ ఉంది, నిర్మాణం టీడీపీ, ఫాలోయింగ్ చంద్రబాబు పవన్, కలిసి కాంబినేషన్ వాళ్ళు సాధించారు.
ఆయనకి ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ చంద్రబాబు ఇస్తానని అనుకుంటున్నాను. గౌరవప్రదంగా తను ఏమి కోరితేది ఇస్తానని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కొత్త గవర్నమెంట్లో ఏం కోరవచ్చు, ఏ పదవి కోరవచ్చు అని మీరు ఊరికినే అనుకుంటున్నారు? అది నేను చెప్పలేను. ఆమె పవన్ కళ్యాణ్ అంత స్టడీ చేయలేను. ఏదో గౌరవప్రదాన్ని పోస్ట్ చేస్తాడు, కానీ కాంట్రవర్సీ కూడా చేయడు. నేను ఇదే చేయాలి అని పట్టుదల కూడా పెట్టుకోడు, ఫ్లెక్సిబుల్గా పోతాను అనుకుంటున్నాను. ఇది గెలుపు కూటమి అని మీరు ముందే ఊహించినప్పుడు ఈ కూటమితో మీరు ఎందుకు చేరలేదు? కుదరదుగా బీజేపీ వాళ్ళతో ఉంది కదా. బీజేపీ వాళ్ళతో లేకపోతే మా తంతా మేము కూడా పడేవాళ్ళం. ఎప్పుడైతే బీజేపీతో చేరినారో మాకు సీట్ ఇస్తే కూడా మేము పోము, అది సాధ్యం కాదు. మీరు చెప్పిన కరెక్టే, బీజేపీ కరెక్ట్ లేకుండా ఉంటే తనన్న ఆఫర్ చేసేవాడు, దాన్ని మేమే అడిగేవాడు. పొత్తు పెట్టుకోకపోయినా గత చరిత్రను పరిశీలించినట్లయితే విపి సింగ్ తను గెలిచే సందర్భంలో బీజేపీ అలాగే వామపక్షాలు రెండు కూడా పక్క నుంచి మద్దతుగా నిలిచాయి. అదే మద్దతుని మీరు కూటమికి అంటే బీజేపీ అన్న ప్రాస్పెక్టివ్లో మీరు మాట్లాడు. వాజ్పేయి ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు అవి కొన్ని జరిగాయి. ఒక చేత్ లెఫ్ట్, ఒక చేత్ రైట్ పట్టుకొని నడిపించాడు. అది అయిపోయింది. అది ఇప్పుడు క్రూడ్ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ మోడీ నాయకత్వం గవర్నమెంట్. నేను అటు చూడలేము. మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత, దేశం మొత్తం మీద జరిగే అనేక అరాచకాలు చూసిన తర్వాత వాజ్పేయిని మోడీ ఒకటా చెప్పండి. మీరు వాజ్పేయి బీజేపీ వాడే, మోడీ బీజేపీ వాడే, ఇది ఒకటనా? కాదు, లిబరల్ డెమోక్రేట్ ఆయన. ఇది పచ్చడి ఏంటి, ఇది పచ్చిరక్త నాగేవాళ్ళు. అందువల్ల ఇప్పుడు భార్య రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ బీజేపీతో సంబంధం ఉండే వాళ్ళతో మేము పెట్టుకోలేము. వాళ్ళు కూడా మాది పెట్టుకోరు, ఎందుకంటే మాతో పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోడు బీజేపీ వాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్ గారి మీద, ఆయన ప్రభుత్వ విధానాల మీద చంద్రబాబు గారితో కలిసి సిపిఐ కూడా చాలా తీవ్రంగా పోరాడింది ఈ 4-5 ఏళ్ళు. సిపిఐ నాయకులు అయితే ఏంటి, కార్యకర్తలు ఏంటి, పాదయాత్రలు చేయటం ఏంటి, ఏదో సభలు, సమావేశాలు, ధర్నాలు చేయటం చేసింది. సిపిఐ గనుక ఏదో ఒక ఒక వెసులుబాటును సృష్టించుకొని తెలుగుదేశం కూటమి సహకారంతో ఎక్కడన్నా పోటీ చేసి ఉన్నట్టయితే అసెంబ్లీలో సిపిఐ గళం వేయించేది. దానివల్ల ప్రజలకి కొంత మేలు జరిగేది. ఆ అవకాశం లేకుండా పోయింది. తెలుగుదేశంతో కలిసి భుజం భుజం కలిపి పోరాడినప్పటికి కూడా, అంటే చాకరీ అంతా వీళ్ళు చేసి భోజనాల దగ్గర కూర్చునేటప్పటికి బయట ఉన్నట్టుగా అయిపోయింది సిపిఐ పరిస్థితి అనేది మీ ఉద్దేశమా? అవును అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ జాయింట్గా సిపిఐ సిపిఎంతో కలిసి ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు, ఎప్పుడు ఆయన ఆహ్వానించలేదు, ఎప్పుడు కలిసి పిలిపించలేదు. ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే మా పార్టీకి మేము యాక్టివ్ ఉంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు యాక్టివ్ ఉండేది, తప్పితే జాయింట్ పిలుపులేదు. దాన్ని బట్టి మొట్టమొదటి ఇస్ కాన్షియస్, కమ్యూనిస్టులతో మనం పెట్టుకోకూడదు అనేది అంతర్మతంగా ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం. అది మేము క్యాచ్ చేయలేకపోయినాం. తర్వాత ఎప్పుడో నాకు తెలిసింది, మా రామకృష్ణ చెప్తాడు వినలేదు. అంటే అతను కమ్యూనిస్ట్ పెట్టుకుంటే అది అడుగుతారు, ఇది అడుగుతారు, ఈ సీట్లు ఆ సీట్లు లేనిపోతాను పనికి అందుకు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, బీజేపీ వాళ్ళు కోపం వస్తుంది ఒకటి, అటెండ్ పెట్టుకొని మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి. నేను ట్రై చేశాను, జాయింట్ మీటింగ్ కుదరలేదు. ఎప్పుడైతే జాయింట్ మీటింగ్ చర్చించి పిలిపిస్తూ వచ్చే మూమెంట్ వేరు, జరుగుతున్న మూమెంట్లో ఆయన ఒక పక్క మేము ఒక పార్టిసిపేట్ చేయడం వేరు. అమరావతి విషయంలో మా పార్టీ మేము పార్టిసిపేట్ చేసాం, వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చారు అని చెప్తే జాయింట్ కాదు కాదు. అంటే ఆయన మొట్టమొదటి కాన్షియస్గా ఉన్నాడు. ఎన్నికల్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి సిద్ధంగా లేదని అర్థమైపోయింది. అందువల్ల మీరు చెప్పినట్టు మేము కలుసుకొని పోయినా కూడా అలా సాధ్యం కాని పరిస్థితి అట్ట కల్పించేశాడు. అది బయట ప్రపంచానికి ఏమనుకుంటున్నారు, నారాయణకు ఉన్న చంద్రబాబు చాలా దిగులు దోస్తి నారాయణ ఏమడిగా కాదన్నాడు అనుకుంటారు. ఎక్కడ భావాన్ని వంగతోడ బావు కాదు, ఆయన చాలా కాన్షియస్. ఆయన నేను కూడా నా లిమిట్లో నేను ఫ్రెండ్షిప్ ఉంటుంది తప్ప నా లిమిట్ దాటి నేను ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయను. నేను పొలిటికల్ లీడర్ని, ఒక పార్టీ లీడర్ని, ఆయన ఒక పార్టీ లీడరు అనేటప్పుడు నా లక్ష్మణ ట్రాక్లు మాకు అట్లా ఉంటాయి. ఇదంతా ప్యారలల్ రైల్ ట్రాక్ లాగా మా సంబంధాలు, అది విడిపోవు కలవు అంటేటప్పుడు మా నా లిమిట్స్ నాకు ఉంటాయి. మధ్యలో ఒక స్టేషన్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు వామపక్ష అనేది సభలో వినిపించకపోతే దానివల్ల ప్రజలకి చేకూర్చు మాకు మీద పోలేము కదా. తను జాయింట్కి రాకుండా, అదే దానికోసం ప్రజా సంక్షేమాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని కనీసం పొత్తు పెట్టుకొని ఎక్కడైనా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా సభలోకి వెళ్ళే అవకాశం అనేది మీకు. నువ్వు నన్ను లవ్ చేయబో, నన్ను లవ్ చేసేట్లయ్యా, నువ్వు కూడా లవ్ చేయాలి కదా. ఒక్కళ్ళ కోసం కాదు కదా, కాదు
లవ్ కానీ యాక్టివిటీస్ కానీ నీ వైపు నుంచి సానుకూలంగా నా వైపు సానుకూలంగా ఉండాలా? నువ్వు ఎడమొక్కం పెట్టిన అటు కూర్చుంటే నేను ఎంతసేపు నీ ఎంత పడేది? వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రజా సంక్షేమాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం అయితే మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఎక్కడ ఒక్క ఇష్యూ కూడా మిస్ కాలేదు. ఆ డే వన్ నుంచి మా సొంతంగా కలిసి వచ్చా రాకపోయినా మేము సొంతంగా చేసాం. పాదయాత్ర చేసాం, బస్సు యాత్ర చేసాం, బంధువులు చేసాం, జైలుకు పోయినాం, అన్నీ చేసాం. కానీ కలిసి జాయింట్గా పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. లేనప్పుడు మేము ఏం చేయాలి అంటే కాన్షియస్గా చేయలేదు ఆయన. ఎస్, చాలా నాకు లాస్ట్లో తెలిసింది, కాన్షియస్గా అవాయిడ్ చేసిన తెలిసింది. అప్పుడు దాకా నాకు ఐడియా లేదు. 2018 నుంచి 2019 ఎలక్షన్స్ వరకు స్పెషల్ స్టేటస్ మీద ధర్మాగ్రహం అనో ఇంకోటనో ఇంకోటనో మోడీతో తీవ్రంగా విభేదిస్తూ మోడీని తీవ్రంగా విమర్శిస్తూ నాట్ ఓన్లీ చంద్రబాబు ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో మోడీని విమర్శిస్తూ దాన్ని ఒక పోల్ ఇష్యూగా చేద్దామని చూశారు. సరే కుదరలేదు. అది మనసులో పెట్టుకుని మోడీ 2019 ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి మొన్న మొన్నటి వరకు ఒక 2 నెలలు 3 నెలల కిందటి వరకు చంద్రబాబు గారిని వీలైనంతగా అవమానపరుస్తూ హేకిల్ చేస్తూ చివరికి రాజధానికి పిడికిడ మట్టి చెంబు నీళ్లు కూడా పట్టుకొచ్చి విమానాలు ఆయన అలర్ట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు అవసరం ఆయన గుర్తించాడో ఏం జరిగిందో బీజేపీ వాళ్ళు టైఅప్ అయ్యారు కూటమితో. ఓకే, కూటమి మంచి ఫలితం సాధించింది. కానీ అక్కడ మోడీ చతికిలు పడ్డాడు. 300 సీట్లు ఇండివిజువల్గానే వస్తాయి అనుకుంటే 230 చిల్లర వచ్చినాయి, 40 సీట్లు షార్టేజ్గా ఆగిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి అవకాశం వచ్చింది. చంద్రబాబు గారి కోసం నిన్న 2 సార్లు మోడీ గారు షా గారు మాట్లాడారు. ఎట్లా ఉంది, భోంచేశారా, ఆరోగ్యం బాగుందా, కాఫీ తాగారా అని అడగటం మొదలుపెట్టారు. గత 5 ఏళ్లలో చంద్రబాబును పలకరించిన సందర్భం లేదు మోడీ. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఏదో మాట్లాడితే ఈయన చప్పట్లు కొట్టడం తప్పితే ఏమి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ టు ది స్టేట్ వచ్చే అవకాశం ఉన్నది చంద్రబాబు గారు గట్టిగా నిలబడితే. అది నువ్వు ఇస్తాను అంటే నేను నీకు సపోర్ట్ చేస్తా కూటమిలో. ఏ అవతల కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు, శరద్ పవార్ గారు చెప్పారని చెప్పి నేషనల్ మీడియాలోనే వార్తలు వచ్చినాయి. సో స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి అనువైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు లవ్ అండ్ హేట్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు మోడీ ఇప్పుడు కాదు. ఆయన వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రి గుజరాత్లో ఉన్నప్పుడు, అక్కడ మానవ హోమం జరిగిన తర్వాత ఈయన అతన్ని రిజైన్ చేయమని చెప్పాను. రిజైన్ చేయడం, సస్పెండ్ చేయమని చంద్రబాబు ఓపెన్గా చెప్పాడు. ఆయన ఇక్కడ సీఎం, ఇక్కడ సీఎం, ఆయన గుజరాత్ సీఎం. అదే నువ్వు వివరంగా చెప్పావు, నేను అంత వివరంగా ఉండదని నేను మామూలు చెప్తాను. అంటే ఆయనకి అప్పటి నుంచి ఇల్ ట్రీట్ చేశాడని ఉంది, ఆ లోపల పెట్టుకున్నాడు. అది ఎప్పుడు ఆయన మర్చిపోడు, రాఘుబాబు అది మర్చిపోయాడు కాదు. ఇప్పుడు ఆయనకి అవసరమైంది, అవసరమైంది కాబట్టి పిలుచుకున్నాడు. ఇప్పుడు ఈ వీక్నెస్ ఇప్పుడు నేను పొద్దున్నే ప్రెస్ మీట్ కూడా పెట్టాను. నేను బీజేపీ పొమ్మని నేనేం చెప్పను, బట్ నీకు అవసరం కూడా పోతున్నాను ఢిల్లీకి. బట్ ఈ కండిషన్ ఒక బేషత్గా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మన రాష్ట్రానికి రాష్ట్ర విభజన చట్టం, పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం అమలు చేయాలి. ప్రత్యేక హోదా ఒకటి ఉంది, తర్వాత పోలవరం ఒకటి ఉంది, వెనకబడి జిల్లాకు సంబంధించిన 50 crores పర్ ఇయర్ ఇవ్వాల్సిన ఒకటి ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ మాకు చేస్తామని అంటే మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేది ఒక కండిషన్ పెట్టాలి. కండిషన్ పెట్టకుండా సపోర్ట్ చేస్తే తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసిన అవుతారు. కాబట్టి బేషరతుగా సపోర్ట్ చేస్తే తెలుగు ప్రజలకు వ్యతిరేకం అవుతావు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆడుకో. ఇంకొక వైపు రెడీ కూడా, రాహుల్ గాంధీ రెడీ ఉన్నాడు. మేము మాకు ఛాన్స్ వస్తే మేము ఫస్ట్ సంతకం పెడతాం స్పెషల్ ఛాన్స్ అని అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇది ఆఫర్ ఉంది ఒకటి, అంటే ఆఫర్ అటు పోను నేను చెప్పరా, ఇంకొకటి ఉంది. అందువల్ల నువ్వు బేషరతుగా ఒప్పందం కుదుర్చుకుంటే తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన అవుతుందని చెప్పాను పొద్దున్నే. ఏమో చూడాలి, మా ఉద్దేశం అదే. అని చేయదలుచుకుంటే మాకు రాష్ట్రానికి నీకు ఎన్ని మంత్రి పదవులు కావాలో అది కావాలి అన్నీ ఇచ్చేస్తాడు. కానీ మంత్రి పదవులు నువ్వు తీసుకుంటే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అవుతుంది.
రాష్ట్రానికి కావాల్సిన పాలసీ వస్తే అది రాష్ట్ర పాలసీ అవుతుంది. డిసైడ్ సెల్ఫ్ అని చెప్పాను. సో దాని అవుతుంది. చంద్రబాబు గారు హామీలు అనేకం ఇచ్చారు మొన్న ఎన్నికలకు ముందు. సూపర్ సిక్స్ అని, లేడీస్కి బస్సులు ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ అని, నిరుద్యోగం అని, ఇట్లా అసలు గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళనని హామీలు ఇచ్చారు. ఐటీ మీద ఉంటే చదవచ్చు కానీ నోటితో చెప్పమంటే మనం ఆ హామీలని గుర్తుపెట్టుకోలేదు. 100 దాకా ఉన్నాయి హామీలు, 100 హామీలు దాకా ఉన్నాయి. ఏదన్నా కానీ హామీలు ఆయన ఇచ్చారు. చాలా మంది ఏమన్నారంటే మన ఇండియా బడ్జెటే కాదు అమెరికా బడ్జెట్ ఇచ్చినా కూడాను ఆ హామీలని అమలు పరచలేమన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. దట్ ఈస్ అ పొలిటికల్ కామెంట్, నథింగ్ టు ఫైండ్ రాంగ్ విత్ దెమ్. చంద్రబాబు గారు హామీలన్నీ అమలు చేయగలరు తన పదవీ కాలంలో అని మీరేమన్నా నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన ఏం చిన్నపిల్లవాడు కాదు. 3 మాటలు ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, సెంట్రల్లో ప్రధానమంత్రిని నియమించినవాడు, రాజకీయ అనుభవం లేనివాడు కాదు. అయితే ఆయనకి అవసరం కొద్ది హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. అందులో ఒక హామీ నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అసలు వాలంటరీ వ్యవస్థ పనికి మాలిందని చెప్పిన చంద్రబాబు నాయుడు, 5,000 రూపాయలు ఇవ్వడం దండగా చెప్పినవాడు, ఇప్పుడు నేను 10,000 ఇస్తాను అంటున్నాడు. 5,000 ఇవ్వడమే కష్టం, అన్ని 100,000 మందికి నేను 10,000 ఇస్తానని చెప్పాడు. అని దాని అదొక్కటి సరిపోద్ది, నువ్వు 100 హామీలతో ఇదొకటి జోడి చేస్తే. అందువల్ల నేను ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు నేను బయటపడాలి, బై హుక్ ఆర్ హుక్ నేను బయటపడడానికి కావాల్సిన హామీలు ఇవ్వాలి ఇచ్చేసాడు. హామీలు ఇచ్చినప్పుడు పొలిటికల్ విల్ ఉంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు, పొలిటికల్ విల్ లేకపోతే ఏమి చేయలేము. పొలిటికల్ విల్ ఉంటే చెప్తాడు. కానీ డబ్బులు అరేంజ్ చేస్తారంటే గవర్నమెంట్స్ అండి, వాళ్ళు అపసొత్తీరు వీళ్ళు అపసొత్తీరు. గవర్నమెంట్ ఏదో తంత్రాలు పడుకుంటూ చేసుకుంటారు, చేయకుండా పోయినా అనుకోండి ఆయన పడిపోతాడు. హామీలు ఇవ్వకుండా ఉంటే గెలిచి ఉండేవారు కదా. నేను చెప్తాను కదా, హామీలు ఇవ్వకపోయినా యువతో కలగకపోయినా ఒంటరిగుంటే గెలిచి ఉండేవాడు చెప్తున్నా. ఇచ్చాడు అందరికీ ఎంటనే మన కేజీ 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు. వెంకటరామారావు కేజీ 2 రూపాయలు బియ్యం హామీ ఇచ్చాడు. ఎగుపోయినా గెలిచి ఉండేవాడు. ప్రజలంతా కూడా జగన్ గారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే గెలుస్తారు. వీళ్ళు భయం ఏంది, ఓడిపోతానేమో. ఇప్పుడు పొలిటికల్గా ఎట్టుంటుందంటే తేడాలు, ఒకసారి ఒకే ఒక్క సీటు మైనారిటీతో ప్రభుత్వం అది కాదు, తర్వాత ఒకే ఒక సీటు తక్కువ వచ్చింది మాకు, ఒక సీటు ఎక్కువ యూడిఎఫ్కి వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మా పార్టీ లెఫ్ట్ ఏమైందంటే 5 ఏళ్ళ పాటు మీ యోగ మేము రావు పరిపాలించుకో, అవిశ్వాసం పెట్టడం చేశారు. అంటే ప్రిన్సిపల్ నీకు మెజార్టీ ఇచ్చారు అట్లా, అది ఒక ప్రిన్సిపల్. కానీ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? బై హుక్కార్ కుక్ నాకు అధికారం ఉండాల్సిందే, సీట్లో కూర్చోవాల్సింది అని చెప్పేసి ఉన్నప్పుడు ఏమైనా చెప్తారు, రేపు ఇంకోటి చెప్తారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చారండి, ఏమైనా చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం హామీ ఇచ్చి మరి ఇదే చంద్రబాబు దాన్ని రిమైండ్ చేశాడా లేదా? అంటే ఎవరు రేపు 2014 వాళ్ళు కన్వీనెంట్గా మార్చుకోగలరు, మేము మార్చుకోలేము కానీ వాళ్ళు మార్చుకోగలరు. కాబట్టి తంటాలు పడగలడు, లోకి వస్తాడు. 2014 ముందు కాపులకు అన్ని హామీలు ఆయన ఇవ్వకపోయినా కూడా అప్పుడు గెలిచి ఉండేవాడు. ఎందుకంటే చంద్రబాబు ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, అతను కావాలి అని ప్రజలంతా అనుకున్నారు. కానీ ఆయన ఇంకా ఏ కొత్త హామీ ఇస్తే ఓట్లు అదనంగా వస్తాయని ఆలోచించారు. కానీ నేను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి మనకేమి టెన్షన్ లేదని ఆయన ఏమో అనుకోలే. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఒక రాజకీయాలు ఉన్నాం, రాజకీయాలు ఏ ప్రిన్సిపల్స్ అనిపిస్తున్నాం దాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలు ఆమోదిస్తే ఒకటి అధికారం ఉంటాం లేకపోతే పోతాం. అనుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, అనవసరం హామీని ఇవ్వరు. వీళ్ళకేంటంటే ఈ పదవి లేకపోతే నేను బతకలేను. మన అందరూ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఎట్లుంటాయంటే, ముందర నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, తర్వాత రాష్ట్రం బాగుండాలి, తర్వాత దేశం చూసుకోవచ్చు. దట్ ఈస్ ది మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫర్ ది రీజనల్ పార్టీస్. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు చూసుకో, కేరళ వాడు ముఖ్యమంత్రి ఉంటాడు, కేరళ ఏముంది, కేరళ అట్లాంటివి లేవు కదా. ముఖ్యమంత్రి ఉంటాడు అంటే వాళ్ళు కొడుకు ఉంటాడు, వాళ్ళ కూతురు ఉంటుంది, వాళ్ళ కోడలు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఎవరు వచ్చారంటే మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మళ్ళీ వర్షపేట ఉత్తరప్రదేశ్ ఎవరు వచ్చారు, బీహార్లో ఎవరు వచ్చారు, తమిళనాడులో ఎవరు వచ్చారు, ఏపీలో వచ్చారు, ఇవన్నీ వాళ్ళ కుటుంబం రీత్యా చూసుకునే ప్రాపర్టీ కాబట్టి బై హుక్ అరకు నేను గెలవాలి అని కూర్చుంటారు. మాలాంటి వాళ్ళు సమయం ప్రిన్సిపల్కి అప్లై చేసినాం, వస్తే నేను పరిపాలిస్తాం, లేకుండా దాన్ని బట్టి పెద్ద కూర్చుంటా ఉంటాం. అటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. డౌన్ ద లైన్ మన దేశంలో వామపక్షాల భవిష్యత్తు ఏంటి వస్తుంది? ఇప్పుడు ఇట్లాంటి బ్రహ్మలు కల్పించేటువంటి పద్ధతి ఉన్నంత కాలం మాకు కొంచెం రఫ్ ఉంటుంది. మేము ఆ విధంగా చీప్ పాలిటిక్స్ చేయలేము ఈ పద్ధతుల్లో.
కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ జనం ఎన్నాళ్ళు భరిస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తే భరించలేకపోయారే, ఎన్నాళ్ళు మోసాలు భరిస్తారు? మోడీ వేసిన వేషాలు ప్రపంచంలో ఎవరు వేయలేదు. ఆయన ప్రధానమంత్రిగా భారతదేశంలో ఆయన వేసిన వేషాలు, ఆయన దిగజారినంటే పద్ధతుల్లో ఇంతవరకు ఎవరు ఏ ప్రధానం చేయలేదు. చేశాడు, ఎందుకు చేశాడు? ఆయన అయిపోతుంది, భ్రమలు తొలగిపోతున్నాయి, ప్రజలు తొలుగుతాయి. తొలగినప్పుడు కమ్యూనిస్టులు ప్రజలకి ఆశాజ్యోతి కనిపిస్తారు. అదే భవిష్యత్తు మాత్రం డెఫినెట్గా కమ్యూనిస్టులు ఉండేటువంటి ప్రాముఖ్యత ఉంటుంది, తప్పపోదు. ఈ పార్లమెంట్లో లోకసభలో ఇప్పుడు ఎన్నికైన లోకసభలో మీకు మీ దాయాదులకి కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయి? మేమంతా 8 వచ్చాం కదా. ఇప్పుడు మాకు 2, సిపిఎంకి 4, సిపిఎంఎల్కి 2. ఏంటి మీరు చేయగలిగింది 8 సీట్లు పెట్టుకునే? వాగడమే, లోపల వాగుతాం బయట కొట్లాడతాం, ఇంకేం చేస్తాం? అలానే కాదు, రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తు ఉండాలి. వాళ్ళు ఏ డైరెక్షన్లో వస్తున్నారో వాళ్ళకి మనకు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మేము లోపల ఏం చేస్తాము, వాళ్ళు ఏదైనా పాలసీ పెడతారు, పాలసీ ఉన్న బాగోగులు చెప్తాము, పాలసీ బాగుంటే వెల్కమ్ చెప్తాము, ఫైట్ చేస్తాము, ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బయటకు. నేను చెప్పేది ఏంటంటే, హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ వాయిస్ ఎట్ నేషనల్? తేడా ఉంటుంది, ఎందుకంటే మాకు 60 ఉన్నప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగాం, యూపీఏ గవర్నమెంట్ని శిల్పిలాగా ఉన్నాం. ఆ తర్వాత 10 15 ఉంటే పాలసీ మీద ఇంప్రెస్ చేయగలం. ఇప్పుడు ఒకటో ఇద్దరు ఉంటే మా పాలసీ. ఇంకొకటి, ఒకప్పుడు 100 పాటు కంటిన్యూ కంపల్సరీగా మీటింగ్ జరగాల. ఇప్పుడు ఏం జరుగుతాయి? ఎక్కడ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జరగడం లేదు. అందువల్ల చట్టసభలు సరిగ్గా జరగడం వల్ల ఆ చట్టసభ మేము ఒకళ్ళు ఇద్దరు ఒక పాలసీ వస్తే ఒక 2 ఇస్తారు, మాట్లాడతారు, అంత వచ్చేది లేదు. బయట మా ఉద్యమం సాగించుకోవాల్సింది, రిప్రజెంటేషను వాయిస్ కోసం చట్టసభలు, పోరాటానికంతా బయటే. అప్పుడు మీరు చెప్పేది మేము చేయాల్సిందంటే, ఈ గవర్నమెంట్ ఏమనుసరిస్తుంది, ఎటువైపు ప్రయాణం సాగిస్తుంది, మేమేం చేయాలి, ఎలాంటి ఉద్యమాలు సాగిస్తారు, అది మేము చేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందని మోడీది ఈసారి 5 గతంలో లాగా 2014 అట్ట చెప్పలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుంది? వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో పాలసీ కాకుండా లక్ష్మణ రేఖను దాటి చెడు పనులు చేసేప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. వాళ్ళు అనుకున్న పద్ధతి చేయగలిగితే ఏం కావాలి కాదు. ఇప్పుడు అత్యుతమైన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నాము, 5 పాటు సజావుగా జరిగింది కదా, ఏమి రాలే. అంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ వచ్చి ఏ ఒక్కడికైనా సరే ఫ్రంట్లో ఉండే వాళ్ళకి ఒక్కడికైనా వెస్టర్న్ ఇంట్రెస్ట్ వచ్చి చేస్తే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల ఫ్రంట్ ఇక రాబోయే రోజుల్లో ఈ ధర్మే ఫ్రంట్ ధర్మే ఉంటుంది. ఏ ఒకే పార్టీ ఉంటుందని నేను అనుకోవడం లేదు, పొత్తు ధర్మాలు ఉంటాయి. పొత్తు ధర్మం పాటించినంతకాలం ఏం కాదు, పొత్తు ధర్మం పాటించకపోతే ప్రాబ్లం వస్తుంది. ఒడిశాలో గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయి ఆ పవర్ని తెచ్చుకున్న బీజేపీ కేరళలో కూడా అకౌంట్ ఓపెన్ చేసింది లోక్సభలో. సో దీనివల్ల వామపక్ష పార్టీలకు ఏమన్నా ఒరిస్సా మోడీ ఎంత బిలో ది బెల్ట్ కొడతాడో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మోడీ ముందర నవీన్ పట్నాయక్ మోడీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, పార్లమెంటుకు నీకు ఎక్కువ తీసుకో, అసెంబ్లీకి నువ్వు ఎక్కువ తీసుకో అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. మధ్యలో ఎక్కడో సీట్లు పడడం పెడితే చిన్న ప్రాబ్లం వచ్చి విడిపోయారు. విడిపోయిన మరుసటి రోజే మోడీ, నవీన్ పట్నాయక్ లేడు, కూర్చున్నాడు, హెల్త్ బాగలేదు కాబట్టి పాండేకి ఇవ్వబోతాడు ముఖ్యమంత్రి పదవి అని చెప్పేశాడు. పాండే ఎవరు? ఆ తమిళనాడు ఐఏఎస్ క్యాడర్, అయితే ఆయన అక్కడ పని చేసుకున్నాను అనుకో, ఆయన నమ్మిన పట్టు, ఆయన ఐఏఎస్ క్యాడర్గా ఉండగానే ఆయన రిజైన్ చేసి ఇది పిఏకి చేరిపోయాడు. ఇప్పుడు మొత్తం అతను నిర్వహిస్తున్నాడు పార్టీ క్యాంపెయిన్ మొదలుకొని అంతా ఆయన చూస్తున్నాడు. అంతే తమిళనాడుకి ఇస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి పదవి, ఈ తమిళనాడు పాలన కావాలని అనిపిస్తుంది అని చెప్పి అక్కడికి ప్రధానమంత్రి అమ్మాట చెప్పి అక్కడ ఏమని చెప్పండి. అలాంటి దిగజారిని మాట్లాడగలిగింది ఒక మోడీ, దాని పాపం పనిచేసింది అక్కడ. ఇంకా పాండ్యాన్ని తప్పగా ఇంకేం చేయలేకపోయాడు అతను, పాండ్యం తమిళనాడు అడిగిపోయాడు, అట్లా చేశాడు. జగన్ గారు సరే ఓడిపోయారు, ఆయన గెలిచాడు, పార్టీ ఓడిపోయింది, మొత్తం అన్ని కలిపి ఆయన కాక ఇంకో 10 గెలిచారు. భవిష్యత్తులో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని జగన్ గారు సమీక్ష చేసుకొని తిరిగి ప్రజా విశ్వాసం చూరగొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక నారాయణ లాగానో ఒక సిపిఐ లాగానో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు పొద్దున్నే అది కూడా చెప్పాను, మళ్ళీ మీరు చెప్తాను. చంద్రబాబు నాయుడు గెలుపుకి ఆయన ఎవరికి థ్యాంక్స్ చెప్పాలా? చంద్రబాబు నాయుడు జగన్ చెప్పాలా? జగన్ చెప్పాలా, ఎందుకంటే జగన్ ఎంతో కష్టపడి ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు, చేతికి ఇచ్చాడు అని చెప్పాను. నేను అది చెప్పాను, జగన్ ఇంటికి పోయి థ్యాంక్స్ చెప్పి రాబాయి పోయి
నువ్వు కష్టపడ్డది నువ్వు సంయమం చేశాడని. అందులో ఇప్పుడు ఈయన చేసిన పనులు చూశాక ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు కూడా అదే పనులు చేశాడనుకో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు జగన్. లేదు జాగ్రత్తగా చేశాడనుకోది అడ్వాంటేజ్ తీసుకోలేడు. అందువల్ల జగన్ బలపడినే బలహీనపడినా ఇట్ డిపెండ్స్ ఆన్ ది రూలింగ్ పార్టీ. చంద్రబాబు నాయుడు యాటిట్యూడ్ బట్టి అతను బలహీనపడతాడా బలపడతాడా తెలుస్తుంది. యాజ్ అ సీనియర్ పొలిటీషియన్గా, అంటే మామూలుగా ఇన్ ది సెన్స్ పొలిటీషియన్ అనే సెన్స్లో కాకపోయినప్పటికీ కూడా యువర్ ఇన్ ది పబ్లిక్ లైఫ్ ఫర్ ది లాస్ట్ 50 ఇయర్స్ ఆల్సో. చంద్రబాబు గారికి నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అవబోతున్న సందర్భంలో ఆయనకు మీరు చెప్పే సూచనలు కానీ జాగ్రత్తలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉన్నాయా? మా సలహాలు తీసుకుంటారని నేను అనుకోను, తీసుకోకపోయినా మా పద్ధతి మేము చెప్పాలని చెప్తుంటామంటే అంతేకాదు. బయట ఏమనుకుంటారంటే నారాయణ సలహా బలి పార్టీ అనుకుంటారు, అది వస్తుంది, అది అదంతా అబద్ధాలు. సరే రాజకీయ పార్టీ అయినా ఉన్నాను కాబట్టి మా బాధ్యత మేము చెప్పాలి. ఆయన విన్నా వినకపోయినా మేము చెప్పాము. ఇప్పుడు ఈ అనుభవం దృష్టిలో పెట్టుకో, జగన్ ఏం చేశారు దృష్టిలో పెట్టుకో, దాని దృష్టిలో పెట్టుకొని నీ పరిపాలన సాగించే కార్యక్రమం ఏర్పాటు చేసుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మా ఫ్రెండ్ ఒకడు లెదర్ టెక్నాలజీ, వాడు క్లర్క్, లెదర్ టెక్నాలజీ ఇంజనీర్ ఒకడు ఉన్నాడు ఎక్స్పర్ట్. ఇద్దరు రిజైన్ చేసి మెటాల్ సభ ఒక వ్యాపారం పెట్టుకున్నారు. 2 ఏళ్లలో లెదర్ టెక్నాలజీ అతను ఫెయిల్ అయిపోయాడు, వీడు క్లర్క్గా ఉన్నాడు సక్సెస్ అయిపోయి ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఈవెన్ టుడే నేను అడిగా ఎట్లా ఆయన లెదర్ టెక్నాలజీ టెక్నీషియను ఆయన ఫెయిల్ అయ్యాడు ముందు పెట్టే ఆయన ఏం చేశాడో అది నేను చేయకుండా ఉన్నా కాబట్టి బతికిపోయాడు. అట్లా ఈయన కూడా జగన్ ఏం చేసినా చేయకుండా ఉంటే బతికిపోతాడు. చంద్రబాబు గారు లోకేష్ గారు పెరగటానికి జగన్ చేసిన సేవ ఇంత అంతా కాదు. గత 5 ఏళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ పార్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ జగన్ గారి భాష కానీ ఆయన మీద వాడిన భాష కానీ చంద్రబాబుని మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు వాళ్ళు. అలాగే రేపు వీళ్ళ వ్యవహార శైలి జగన్కి ఏదన్నా ఉపయోగపడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అదే చెప్తున్నా, వీళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. నేను వీళ్ళు జగన్ జగన్ బ్యాచి జగన్ అనుకో ఏమేమి చేశారు అది చేయకుండా ఉంటే బాగుపడతారు. ఏ వాడి ఇంత పని చేసి వేయకూడదు తెగకూడదు, ఇస్తర్లో కోతి ఎగురుతుంది పైకి, అంత ఎగితే లాభం లేదు. దాన్ని చూసుకొని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే బాగుపడతారు. లేదు అసలు ఒక పని చేసాడు నేను రెండు పని చేస్తా, ఆయన ప్రజాపక్షం ఒక పగల కొట్టాడు నేను ఇంకొకటి పగల కొడతా అని అంటే ఏం చేసేది ఏమి లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.